మూవీ మాత్రం పగిలిపోయింది అన్న, ఇందులో డౌట్ ఏం లేదు. లైక్ సంక్రాంతికి ఇంతవరకు చూసిన మూవీస్ అన్నిటికి 50-50% ఇస్తున్నారు, కానీ ఈ సినిమాకి హీరో మూవీకి వెళ్తే మాత్రం 100% ఎంటర్టైన్మెంట్ తోటి బయటకు వస్తారు. ఇందులో ఎటువంటి డౌట్స్ లేదు. డ్యాన్స్ ఇరగదీసిండు, ఫైట్స్ ఇరగదీసిండు, ఎంటర్టైన్మెంట్ కుమ్మి పడేసిండు, డైరెక్షన్ మాత్రం ఇచ్చి పడేసిండు అన్న. సంక్రాంతికి కావాల్సిన ప్యాకేజ్ ఇచ్చి పడేసిండు ఆడియన్స్ కి. గతంలో చూసుకున్నట్టయితే మహేష్ బాబు వచ్చాడు సంక్రాంతికి, ఇప్పుడు వాళ్ళ అల్లుడు వచ్చాడు. అంటే సంక్రాంతి మొగోడు కాదు, సంక్రాంతి అమ్మ మొగోడు అనుకోవచ్చు అన్న. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఎందుకంటే మామ కదా మహేష్ బాబు. మహేష్ బాబు మామ రెస్ట్ లో ఉంటే అల్లుడు దున్నిండు వచ్చేసి సంక్రాంతికి ఇచ్చి నాటు. ఏమంటారు, కోడి రెండు పందాలు, ఇప్పుడు కోళ్ళ పందాలు ఉంటాయి కదా, కోళ్ళ పందాల్లో ఈ మహేష్ బాబు పందెం గెలిచింది అనుకోవచ్చు. ఇంకా ఇందులో ఎటువంటి డౌట్ లేదు, ఫుల్ సాటిస్ఫై అన్న. యాక్చువల్గా ఈ మూవీలో మేము వర్క్ చేసినాం విజయ్ మాస్టర్ అని కొరియోగ్రాఫీ. విజయ్ మాస్టర్ సాంగ్ అయితే ఇచ్చి పడదు అసలు, నో డౌట్. ఆర్ మూమెంట్స్ కానీ, డాన్స్ కానీ, ఫైట్స్ ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది. లైక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంది, సో గుడ్. యా చాలా బాగా చేశారు, లైక్ ఫర్ డెబ్యూ ఇట్స్ వెరీ గుడ్. రొటీన్ మూవీస్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్, లైక్ ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ కదా ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి, దిస్ ఇస్ సో గుడ్. కామెడీ చాలా బాగా చేశాడు, లైక్ డాన్స్ కానీ కామెడీ కానీ చాలా బాగా చేశాడు. హీరోయిన్ కానీ నిధి అగర్వాల్, హీరోయిన్ ఎప్పుడు షీస్ ఆల్వేస్ ఆన్ ఆసమ్ కదా. యా అనుకోవచ్చు. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, యాక్టింగ్ కానీ డాన్స్ కానీ కామెడీ కానీ చాలా బాగా చేశారు. లైక్ ఎవ్రీ వన్ ఆల్ ది యాక్టర్స్ చాలా బాగా చేశారు. సినిమా హీరో మామూలుగా లేదు భయ్య, సినిమా పిచ్చెక్కిపోయింది. ఇక నిధి అగర్వాల్ అయితే వేరే లెవెల్, ఇక నేషనల్ క్యూటీ, అసలు న్యాచురల్ యాక్టర్ ఆయమా. నిజంగా ఎంత బాగా యాక్ట్ చేసింది అంటే అంత బాగా యాక్ట్ చేసింది. ఈ సినిమాలో అసలు హైలైట్ కనిపించింది ఇంకా హీరోయిన్ అయితే నాకు. హీరో కూడా చాలా బాగా యాక్ట్ చేసిండు. ఏ మామూలుగా లేదు అశోక్, వాట్ బ్రో, వేరే ఫస్ట్ మూవీ ఇచ్చి పడేసిన ఒక్కొక్క ఇచ్చి పడేసింది అంతే, ఇక అందరూ అల్లుళ్ళు. ఇక కానీ అన్న సినిమాలో ఏంటంటే సినిమా గురించి చూపెట్టిండు, అది నిజంగా చాలా ప్యాషన్ ఒక్కొక్కరికి ఉంటుంది. అదొక మంచి మెసేజ్ ఇచ్చిండు నిజంగా. హీరో అవ్వడం జగపతి బాబు గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన కూడా హీరో ఆ వయసులో కూడా అని అంటారు. మెయిన్గా చెప్పాలంటే నాకు హీరోయిన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎంత క్యూట్గా, ఎంత అసలు సెక్సీగా ఉంది మరి ఆ హీరోయిన్ అయితే, చాలా మంచి యాక్ట్ చేసింది. లాస్ట్ క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్లో మాత్రం మామూలుగా లేదు. ఐటమ్ సాంగ్ హీరోయిన్, ఐటమ్ సాంగ్లో హీరోయిన్ ఎట్లుంటుందో అట్లుంది భయ్య. ఐటమ్ గర్ల్ అన్నా, ఇక కృష్ణ గురించి బాబు మామూలుగా చెప్పలేరు. ఇక జుమ్మారే జుమ్మారే సాంగ్, అప్పట్లో ఎవనీరాల సాంగ్ తోపు సాంగ్ అది, మళ్ళీ ఇప్పుడు ఆ సాంగ్ ఈ సినిమాలో చూపెట్టిరు అసలు హైలైట్ అనిపించింది. ఇందులో కృష్ణగారు కూడా మధ్యలో యాడ్ చేసిండ్రు, అది ఇంకా హైలైట్ అనిపించింది నాకైతే. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది బ్రో, ఎక్కడ బోర్ కొట్టలేదు, తగ్గేదే అన్నట్టు చూపెట్టిరు. అండ్ ఇందులో డైరెక్టర్ గారు వాళ్ళు చాలా వెలిగేషన్స్. మెయిన్గా చెప్పాలంటే కెమెరా, అసలు నిజంగా కెమెరామ్యాన్ మాత్రం హైలైట్ చూపెట్టిండు సినిమా. అది ఏ సినిమా అన్న, మాటలు రావట్లేదు అన్న. హీరో హీరో ఎట్టుండిది హీరో అంటే మినిమం ఉండిద్ది, మినిమం మహేష్ బాబు గారు ఇట్లా షాడోని పంపించారు, షాడోని వదిలారు, ఇట్లా వదిలారు మో ఏదన్నా అది సినిమా. నేను నిజంగా నేను పోతాను ఇప్పుడు, ఇప్పుడు మళ్ళీ పోతాను నేను, లేదు నేను టికెట్ తీసుకొని పోతాను నేను. అన్నా ఏం మైండ్ పోతుంది అన్నాడా, నా సినిమా అన్న సినిమా గురించి మాట్లాడుతుంటే హీరోయిన్ అన్న వద్దా. నా నిధి అన్న, మన మన నిధి ఎక్కడో ఉండాల్సిన నిధిని బయటికి తీశారు. ఎవరు నిధి? నిధి అగర్వాల్. అమ్మో నా సిలక సిలక, ఇక్కడ సిలక సిలక ఊపేసింది మామూలు ఎట్టదు మంది పాట చూడండి. నా చూడండి, నా ఫస్ట్ చూడండి తర్వాత మాట్లాడము. నా వద్దు విలన్కే మాస్ అన్ని ఎలివేషన్స్ ఉన్నాయి ఇలా మో. ఓకే అన్న వాడ బాయ్ బాయ్. చూసిన బాగుంది బ్రో, క్రేజీనెస్ లెవెల్ మూవీ, ఒక మీల్ కాంబో. సంక్రాంతికి బెస్ట్ మూవీ అనుకొచ్చేది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. నిధి అగర్వాల్ యాక్టింగ్ అబ్బా అసలు బ్యూటీ క్వీన్ అంటున్నా కదా, బ్యూటీ క్వీన్ మొత్తం మూవీలో అసలు ఫ్లాట్ అయిపోయినా, క్రష్ వచ్చేసింది నాకు ఆమె పైన. అట్లా ఉంది హీరోయిన్ అయితే, ఇంకా ఆమె యాక్టింగ్ అయితే చెప్పగలం వేరే లెవెల్ యాక్టింగ్ కూడా. సో
హీరోగా అనొచ్చు, ఈజీగా అనొచ్చు. ఒక సీన్ ఉంది, గుర్రంపైన వస్తాడు హీరో అట్లా కొట్టుకుంటా, సేమ్ అచ్చ హీరో బా మహేష్ బాబు లాగా ఉంది యువరాజ్ అట్లా అనుకోవచ్చు, సేమ్ హీరో బాబు. ఇంకా జగపతి బాబు కూడా యాక్టింగ్, ఒక ఇంటర్మేషన్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ హీరో అనుకుంటాడు ఏంటి అసలు ఈ దీని ఎందుకు సంపాలనుకుంటున్నారని, అది చిన్న కామెడీ టైప్గా క్రాక్ చేస్తారు క్లైమాక్స్ దగ్గర. క్లైమాక్స్ మొత్తం మూవీ అయినాక ఎండ్లో ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ అయితే అబ్బా వేరే లెవెల్ డ్యాన్స్ చేసిన మేము. ఇంకా కృష్ణమూర్తి గారు ఒక 3 సాంగ్స్ మిక్చర్ ఉంది, దాంతోపాటు ఒక హిందీ సాంగ్ కూడా ఉంది దాంట్లో మిక్చర్. సో ఆ పాట కూడా బాగుంది అనుకుంటున్నాను నేను తెలిసి, ఆ పాట కూడా బాగుంది. సో సంక్రాంతి మొగుడు ఏంటి ఏమైనా అతుకోలేదు, అల్లుడు కూడా అనుకోవచ్చు. సంక్రాంతి మొగుడు అల్లుడు ఫ్యామిలీ ప్యాకేజ్ అంటున్నా కదా, కాంబో ఒక మీల్ కాంబో ఇది ఫ్యామిలీ తగ్గేదలే అస్సలు ఇట్లా తగ్గేదలే అంటున్నా కదా. సో ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ కంపల్సరీ రావాలి సంక్రాంతికి. ఈ హాలిడేస్ ఉన్న రోజు చూడొచ్చు మూవీ. హీరో మూవీ బాగుంది, హీరో ఆ టైటిల్ అచ్చ టైటిల్ హీరోకి మ్యాచ్ అయింది. హీరో హీరో అంతే, హీరో తగల కొట్టేశాడు ఫుల్ ఎంజాయ్. కామెడీ ఉంది చాలా, కామెడీ జోనర్ చాలా బాగుంది. ఫస్ట్ సినిమాలా లేదు సార్, చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఫ్యామిలీ జోనర్ ఫుల్ హ్యాపీ. అవునండి, ఇంట్రడక్షన్ అనిపించారు చాలా బాగుంది. కొత్త హీరో కొత్త పర్సనల్ లేరు, యాక్టింగ్ బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్. సో ఆల్ మూవీ కామెడీ సూపర్ ఉంది, జోనర్ బాగుంది, సూపర్ ఉంది అన్న మూవీ.